నమస్తే, వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా ఇక్కడ చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే యాక్చువల్గా మా హాయన్ బర్త్డే అండ్ మై బ్రదర్ బర్త్డే అండ్ తమ్ముడు బర్త్డే అనమాట. ఇద్దరిని కలిపి బర్త్డేస్ కలిపి ఒకేసారి రోజు చేసుకున్నాను అనమాట. ఇట్ వాజ్ ఫన్. ఆ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఆ రోజు మార్నింగ్ నాకు డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉండాలండి. సో అక్కడికి వెళ్ళాను. దాని తర్వాత వచ్చి ఆఫ్టర్నూన్ ఫుడ్గా అయితే మేము ఇక్కడ నుంచి చిక్విలే అన్న వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. అక్కడ డ్రైవ్ త్రూ వెళ్ళాం. డ్రైవ్ త్రూ వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట, మాకు కావాల్సిన బర్గర్ అవన్నీ అవి తీసేసుకొని అటునుంచి అటు, అంటే లైక్ పూర్తిగా ఆఫ్టర్నూన్ కాదు అలా అని చెప్పి, అంటే కైండ్ ఆఫ్ ఈవినింగ్ అనమాట, ఆఫ్టర్నూన్ కమ్ ఈవినింగ్ మిడిల్లో అనమాట. అక్కడ నుంచి కేక్ తీసుకోవడానికి వెళ్ళాం. సో ఇది అనమాట, మేము డ్రింక్స్ కోసం వెయిట్ చేస్తాం కార్లో తింటూ, కేక్ కలెక్ట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. అప్పుడు వచ్చి నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఇద్దరు హస్బెండ్ బ్రదర్ ఇద్దరు కూడా అబ్బాయిలు కాబట్టి, ఇన్ ద సెన్స్ మెన్స్ కాబట్టి, నేను ఎంచుకున్నది బ్లాక్ అండ్ గోల్డ్ అనమాట బ్యాక్డ్రాప్. అండ్ దాంతోపాటు డార్క్ కలర్స్ అయితే యాడ్ చేశాను అనమాట. అండ్ బంచ్ కిందనేమో నేను లైట్ కలర్స్, ఇప్పుడు లైక్ వైట్, గ్రేస్ అండ్ ట్రాన్స్పరెంట్ కలర్స్ అనమాట, అవి తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ నేను వాడినవి ఏంటంటే అన్నీ కూడా లైక్ మీకు పింక్ షేడ్స్ అలాంటి వాటికి అసలు అల్లలేదన్నమాట, ఓన్లీ గోల్డ్, తర్వాత ఏమో మీకు బ్రాంజ్, బ్లాక్ అలా అనమాట, సిల్వర్ అలాంటి కలర్స్ని. ఏంటంటే పెద్ద కార్ నేను చేయలేదు అలాగని చెప్పి, ఏమీ లేకుండా కాదనమాట, బంచ్ ఆఫ్ థింగ్స్ని నేను ట్రై చేసి గార్నెట్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇంకో థింగ్ ఏంటంటే, తమ్ముడిది మా హస్బెండ్ ఇద్దరు బర్త్డే ఒక, అంటే ఒకేసారి చేసుకున్నాం. అలా అంటే ఇద్దరిది ఒకరోజు ముందు, అంటే లైక్ ఇప్పుడు మార్చ్ 2nd ఒకరిది, మార్చ్ 3rd ఒకరిది అనమాట. సో అందుకని చెప్పి కామన్గా ఒకే రోజు నైట్ సెలబ్రేట్ చేసుకున్నాం, అంటే 2nd 3rd మిడిల్లో నైట్ అనమాట సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ టైంలో మా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారనమాట, వాళ్ళందరం కలిపి ఫుడ్ తినేసి కేక్ కటింగ్ చేసుకొని ఎంజాయ్ చేసాం అనమాట ఆ రోజు. అండ్ దాంతోపాటు యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడూలాగే లాస్ట్ టైం మీరు మా ఆయన బర్త్డే నేను పెట్టానమాట, అది కావాల్సిందే చెక్ చేయొచ్చు. అప్పుడు కూడా షాంపైన్ బాటిల్ని ఫుల్గా పోసుకున్నారన్నమాట. ఈసారి కూడా అదే జరిగింది. మా హస్బెండ్ ఇంకో ఫ్రెండ్ అయితే ఎంత చలి ఉండాలంటే బయట, అంత చలిలో కూడా వాళ్ళైతే ఎంజాయ్ చేశారన్నమాట అది. సో ఇక్కడైతే నేను గార్డెన్ కోసం అన్నీ పంప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే, నేను బంచెస్లా చేయడానికైతే బెలూన్స్ని చాలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే బంచ్ లాగా కట్టుకోవచ్చు, ఓకేనా? ఇది ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుందండి, బంచెస్గా చిన్న చిన్న బెలూన్స్ని బంచెస్గా కడతారనమాట. వాటిని కట్టి ఈ గార్లెండ్స్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. మీరు ఎప్పుడైనా గార్లెండ్ చేస్తున్నప్పుడు అలాగ మీరు దాన్ని ఇంక్లూడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ బెలూన్స్ అన్ని పంప్ చేయడం అయిపోయింది. ఇక్కడ నేను గార్లెండ్ స్ట్రిప్నే వాడుతున్నాను. వాటికి పెద్ద పెద్ద బెలూన్స్ అన్నిటి పెట్టేసి మిడిల్లో ఇంకా ఎక్స్ట్రా ఉన్న బంచెస్ని నేను వేరే వైర్ దీంతో కడతానమాట. సో అలాగా ఇక్కడైతే బంచ్ ప్రిపేర్ చేసుకుంటానండి నేను. వన్ మోర్ థింగ్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ మీరు తప్పకుండా క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెట్టినా మీకు తెలుస్తుంది. అండ్ ఎందుకని చెప్తున్నానంటే, మళ్ళీ మళ్ళీ ఈ విషయం, నాకున్న సబ్స్క్రైబర్స్లో ఓన్లీ 10% మెంబర్స్ మాత్రమే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకున్నారండి, అందుకే మీకు నోటిఫికేషన్ రావట్లేదు. మీరు ప్రతిసారి మీరు నాకు పిన్ చేసి ఇన్స్టాగ్రామ్లో నాకు నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్తున్నారు, కానీ
నోటిఫికేషన్స్ ఎందుకు రావట్లేదు అంటే మీరు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోపోయింటారు, లేదా లేదు అంటే ఆన్ చేసుకున్నా కూడా లేకపోతే ఆల్లో పెట్టకపోయింటారంటే అంటే అకేషనల్గా మీకు వస్తున్నాయేమో, ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. అండ్ ఇంకొకటి, ఇన్స్టాలో నన్ను ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి దాని తర్వాత మీరు నాకు మెసేజ్ పెట్టండి, ఎందుకంటే నాకు రిక్వెస్ట్లోకి వెళ్తుంది అన్నమాట మీరు నార్మల్గా మెసేజ్ పెడితే. ఓకేనా? నేనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ని కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ముందు బంచ్ లాగా చిన్న చిన్న బెలూన్స్ అన్నింటినీ టై చేస్తాను, వాటిని వేరే థ్రెడ్తో ఈ మిడిల్లో అలా అన్ని బెలూన్స్కి టై చేస్తున్నాను అనమాట. అలాగే మనం టై చేసుకుంటాం. ఇంకా నేను యాక్చువల్గా పెద్ద గార్లెండ్ కాదు కాబట్టి నేను ఎక్కువ బెలూన్స్ని టై చేయట్లేదు, ఇక్కడ కొంచెం తక్కువ తక్కువ బెలూన్స్ చేస్తున్నాను. మనం చాలా పెద్ద గార్లెండ్ పెద్ద పార్టీ అన్నప్పుడు చాలా ఇలాగా చాలా ఎక్కువ బంచెస్ని మనం కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రం మీకు చూపిస్తాను, ఎందుకంటే ఎవ్రీ టైం నేను గార్డెన్స్ మీకు చూపించాను. ఇది ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న బాగా ట్రెండ్ అనమాట. ఎవరైనా ఎంజాయ్ చేస్తారేమో కానీ పిల్లలు ప్రతి దాంట్లో ఎంజాయ్మెంట్ అండి. మోక్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు యాక్చువల్గా. ఇదైతే ఇక్కడ మీరు చూస్తే ఇది బ్యాక్డ్రాప్ బ్లాక్ అండ్ గోల్డ్, ఇది ఫ్రమ్ అమెజాన్ అండి. సో ఇది సెటప్, ఫైనల్ సెటప్. ఎప్పుడైతే నేను రెడీ అయిపోతానండి, నేనైతే ఇక్కడ వైట్ టాప్ వేసుకున్నాను విత్ బ్లాక్ కలర్ హార్ట్ సింబల్స్ వచ్చే టాప్ అనమాట. విత్ ఇదైతే మనకి ఇప్పుడు నడుస్తున్న వన్ ఆఫ్ ది హ్యాండ్స్ కొంచెం పఫ్డ్ స్లీవ్స్ టైప్లో అనమాట వచ్చాయి. 2/4 స్లీవ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను కొంచెం కాజల్ అండ్ మస్కరా, పైన కాంపాక్ట్ పౌడర్, అంతే ఇంకేమీ రాసుకోనండి నార్మల్గా. అండ్ ఏదో ఒక లిప్ షేడ్ అనమాట. ఇక్కడ ఐ థింక్ నేను రెడ్ వేసుకున్నాను అనుకుంటా ఆ రోజు. అండ్ పరల్డ్ లాంగ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. నార్మల్గా మనం అప్పటికే నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, అంతే. ఐఎమ్ డన్, నేను రెడీ, ఇంకేం రాసుకోవట్లేదు. ఎప్పుడైతే సెటప్ చేసుకుందాము. మేమైతే డ్రెస్లు వచ్చేసి కాఫీ ఫ్లేవర్ తెచ్చామండి. Thank you.
బర్త్డేస్ ఏదైనా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఎప్పుడైనా కూడా మేకింగ్ మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి, ఆ మూమెంట్లో మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. లైక్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. మన చేతిలో ఫోన్స్ ఉన్నాయి, అప్పట్లాగా అంటే మనం చిన్నప్పుడు ఉండేటప్పుడు అంత అవైలబిలిటీ లేవు, ఇప్పుడు మనకి అవైలబిలిటీస్ ఉన్నాయి. మన పిల్లలకి మనం మెమరీస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ టైంలో ఏ జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వచ్చేసాం, కోవిడ్ తగ్గిపోతుంది తెలుస్తుంది, బట్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మెమరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. అనిపించవచ్చు ఎందుకు ఇన్ని ఫొటోస్ అవసరమా, ఇన్ని వీడియోస్ అవసరమా అని అనిపించినా కూడా, వేరే వాళ్ళు ఏమనుకున్నా కూడా మీకు ఇష్టమైతే తప్పకుండా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. అది మెమరీ లాగా మీ దగ్గర దాచుకోండి. సరేనా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ మీ నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.